సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. నవరాత్రుల్లో అమ్మవారి అవతార విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. హిందూ పండుగలలో విజయదశమి ప్రత్యేక స్థానం ఉంది. విజయదశమి దేశవ్యాప్తంగా అందరు హిందువులు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండుగ. ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో నవదుర్గల మనకు ఆశీర్వదిస్తారు. నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్ష ఉంటూ శత్రుపీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు. ఈ సంవత్సరం 7 మొదలయ్యే నవరాత్రులు 15 వరకు జరుగుతాయి. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపం పోతుందని నమ్మకం. అసలు నవరాత్రుల విశిష్టత ఎలా జరుపుకోవాలనే అంశాలని మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు శ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ తల్లి. గురుగారు, ఈరోజు సరస్వతీదేవి యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి ఆవిడ యొక్క స్తోత్రంతో మన కార్యక్రమం ప్రారంభిద్దామా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ జ్ఞాన సరస్వతీ నమః. యా కుందేందు తుషారహారదవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతివీ దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాజ్ఞాపః. ఆవేదనాభరితంగా మారిపోయినటువంటి ఆ యొక్క మహిషాసురుడు, ఎందుకంటే తన సైన్యం అంతా సంహరింపబడిపోతున్నారు, ఇక ఎవరూ కూడా ఆదుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో నన్ను కాదు వివాహం పని, శుంభ నిశుంభులు తన యొక్క మిగతా ఉన్నారు కదా సైన్యం, అటువంటి శుంభ నిశుంభులని ఇద్దరిని కూడా ఈ అమ్మవారిని ఎక్కడుందో వెతికి ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టించారు. అయితే మనకి దేవి భాగవతం చండీ సప్తశతి కథల్లో ఎలా ఉందంటే, ఈమె ఆ మహిషాసురుడిని ఆకర్షించి సంహారం చేయడం కోసంగా ముందు అతని కింద ఉన్నటువంటి శుంభ నిశుంభులను సంహరించడం కోసం అమ్మవారు ఒక సుందరమైనటువంటి రూపాన్ని ధరించి సింహవాహనం ఎక్కి హిమవత్ పర్వతాల్లో తిరుగుతుంటే ఈమె చక్కగా గ్రహించి ఆమె పార్వతి అంశ అమ్మవారు స్త్రీమూర్తి అని ఈ రాక్షసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ యొక్క మహిషాసురుడికి మరియు శుంభ నిశుంభులకి చెప్తారు. శుంభ నిశుంభులకి చెప్పగానే వాళ్ళకి చెప్పేటప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు కుబేరుడిని కాదని అతని దివ్య విమానాన్ని తీసుకున్నావు, అట్లాగే ఐరావతాన్ని తెచ్చుకున్నావు, కామధేను తెచ్చుకున్నావు, కల్పవృక్షం తెచ్చుకున్నావు, సకలము తెచ్చుకున్నావు, కానీ ఇవన్నీ ఒక్కెట్టు, ఆ సుందరి నీ పక్కన లేకపోతే అస్సలు బాగాయలేదు, ఆమె అద్భుతం, ఆమెను గనక నువ్వు పొందగలిగిపోతే నీ జన్మ ధన్యం, ఎందుకండి జన్మలు ఎత్తడం ఎందుకు, అటువంటి సుందరీమణిని పొందలేని నీ జన్మ ఎందుకు అని వీళ్ళు అతనికి చెప్తారు. చెప్పగానే అది విన్నటువంటి శుంభ నిశుంభుడు ఇద్దరు కూడా సరే ఈ అమ్మవారిని ఇద్దరం కలిసే వివాహం చేసుకుందాం, అయితే ముందుగా దూతను పంపిస్తారు, సుగ్రీవుడు అనేటువంటి ఒక దూతని. మన సుగ్రీవుడు కాదు, రామాయణంలో సుగ్రీవుడు కాదు, నారదుడు కూడా చాలా మంది ఉన్నారు, వారి రేపు మా భవిష్యత్తులో తెలుసుకుందాం. నారదుడు కూడా ఒక నారదుడు అనుకుంటాం మనం, కానీ నారదుడు కూడా చాలా మంది ఉన్నారు, అట్లాగే సుగ్రీవుడు ఉన్నాడు, దుర్యోధనుడు కూడా వేరేవాడు ఉన్నాడు, భీమసేనుడు వేరే ఉన్నాడు, భీమసేనుడు అనేటువంటి ఒక రాజు కూడా ఉన్నాడు, ఆయన గురించి కూడా చాలా కథ ఉంది. అయితే మనకి పేర్లు మనకి ఇప్పుడు ఎట్టయితే మనకి ఒకే ఇప్పుడు సపోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే ఇంకో నరేంద్ర మోడీ ఎక్కడో ఉంటాడు, కాకపోతే వాడు ఎక్కడో విలేజ్లో ఎక్కడో ఉంటాడు, వాడి పేరు ప్రతిష్ట ఉండదు, మనకు తెలిసిన నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి. అయితే అట్లాగా ఈయన ప్రవధనాయకుడిగా ఉన్నటువంటి వీళ్ళల్లో ఈ వీళ్ళందరికీ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళంతా కలిపి సమావేశపడ్డప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంతకంటే అద్భుతమైనటువంటి సౌందర్యవతి లేదని చెప్పగానే సరే వెంటనే ఆ సుగ్రీవుడిని పంపిస్తారు, వెళ్ళి ఆమె ఎక్కడుందో వెతికి మా గుణగణాలని మా బల పరాక్రమాలని ఆమెకి చెప్పి ఆమెను ఒప్పించు అన్నారు. ఆ సమయంలో ఆవేదనాభరితంగా ఉన్నటువంటి వాళ్ళ బాధ అక్కడ ఉంటే దేవతల ఆవేదనను ఏందమ్మా ఇంకెన్ని రోజులు పడుతుంది, ఇంకా పీడ అంటే మనం ఇక్కడ 10 రోజుల్లో చక్కగా చెప్పేసుకుంటున్నాం, కానీ అక్కడ యుద్ధం 10 రోజుల్లో జరిగినట్టంటే మనకొక
మనకు ఒక రోజు అంటే దేవతలకి ఒక 4 యుగాలు గడిచిపోతుంటాయి అన్నమాట. తెలిసిందే కదా మనకి కాలగణన. బ్రహ్మకి మనకి కల్పం అనేది అన్ని భాగవతంలో చెప్పిన ప్రకారం 4 యుగాలు ఒక మహాయుగం, ఒక మహాయుగం 4 మహాయుగాలు ఒక ప్రథమ యుగం, అటువంటి కల్పాలు ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు కదా. ఆ ప్రకారం చూసినప్పుడు అమ్మవారు ఒక రోజు యుద్ధం చేసిందంటే 1,000,000,000 సంవత్సరాలు యుద్ధం చేసిందనమాట. ఇంకెన్ని సంవత్సరాలు అమ్మ ఇళ్ళతో యుద్ధం చేస్తావని దేవతలు అక్కడ వాళ్ళకక్కడికే ఎక్కువగా అనిపిస్తుంది. అటువంటి దేవతల ఆవేదనను అర్థం చేసుకున్న అమ్మవారు దేవతలందరి ఆవేదన ఆలాపల్ని విన్న హిమాచల వాసిని చండీదేవి రూపంలో ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి తన శరీర కోశం నుంచి ఒక దివ్య తేజోరూపాన్ని సృష్టించింది. ఆమె మహాసరస్వతి. శారీరకోశాధ్యక్షస్యాః పార్వత్యాని సుతాంబికాః కౌశికీతి నమస్తేషు తతో లోకేషు గీయతే తస్యాం వినిర్గతాయాంతు కృష్ణా భూత్వాని పార్వతి కాళికేతి సమాఖ్యాత హిమాచల కృతాశయాః అని సప్తశతీ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఈ మహాసరస్వతి అమ్మవారు, మరి మనం చూస్తున్న సరస్వతి అమ్మవారి ఫోటోకి మహాసరస్వతి అమ్మవారి ఫోటోకి చాలా తేడా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే సరస్వతి దేవం కానీ మీరు ఇమేజ్ చేసుకోగానే మీకేముంటుంది, చక్కగా హంస పక్కన పెట్టుకొని ఒక బ్రహ్మగారి పక్కన కూర్చోనో లేకపోతే తను విడిగానో చక్కగా పద్మాసనం వేసుకుని ఒక వీణ మహతి వీణ పెట్టుకొని చక్కగా వీణాగానం చేస్తున్నట్టే ఉంటుంది మనకు కనపడుతుంది. కానీ మహాసరస్వతి అమ్మవారు యుద్ధంలో కనిపించినటువంటి రూపం ఎలా ఉంటుందంటే ఆయుధాలన్నీ ధరించినటువంటి రూపంలో కనపడుతుంది. అక్కడ ఈ వీణలు మహతులు పెట్టుకొని యుద్ధంలో పోయి నేను సంగీతం వాయిస్తానంటే పక్కన వాళ్ళు వచ్చి యుద్ధంలో ఏమి చంపేస్తారు. అయితే ఈ సుగ్రీవుడు ఇక్కడికి వచ్చాడు, వచ్చి ఆమెను ఎత్తికాడు. కనపడింది. కనపడిన తర్వాత, ఓ చూడమ్మా సుందరాంగి, నువ్వెవరో కానీ చాలా అద్భుతంగా ఉన్నావు, చూస్తున్న నాకే మోహం కలుగుతుంది, కానీ ప్రభుదోషం చేయకూడదు కాబట్టి, ప్రభుదోషం అంటే మా ప్రభువుల వారు నిన్ను కోరుకున్నారంటే ఇక నువ్వు నాకు తల్లి లాంటిదని అంటే నీతి కూడా చూడండి. ప్రభువు కోరాడు అంటే ఆమె రాజమాత తల్లి కాబట్టి నీ అందం నాకు మోహం కలిగిస్తుంది. మామూలు పరిస్థితుల్లో నిన్ను నేను చూసి ఉంటే ఖచ్చితంగా ఎవరు చెప్పినా వినకుండా నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు మా ప్రభువులకు ఎవరో వర్తమానం నీ గురించి రూపలావణ్యాల గురించి చక్కగా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మా ప్రభువుల వారు చెప్పినటువంటి ప్రకంగా నువ్వు అందంగా చక్కగా ఉండడంతో నువ్వు ఆయన కోరుకున్నారు కాబట్టి నువ్వు నాకు మాతృ సమానరాలు అయిపోయినావు. అయినా నీకు చెప్తున్నాను విను, మా ప్రభువు ఏమైనా సామాన్యుడు అనుకున్నావా? ముల్లోకాల్లో ఆవిర్భాగాలన్నీ ఆయనకే అందుతున్నాయి. ఇప్పుడు దేవతలు ఎవడో లేడు తీసుకోవడానికి. అగ్ని నేను చెప్పి మా ప్రభువు చెప్తేనే అగ్ని మండుతుంది, మా ప్రభువు కురువు అంటేనే వాన కురుస్తుంది, మా ప్రభువు వీయి అంటేనే గాలి వీస్తుంది. ఇవేవీ లేకుండా కూడా ఆయన చేసుకోగలిగినటువంటి శక్తిమంతుడు. అంతేకాదు తన యొక్క ధైర్య సాహసాలతోనూ తన యొక్క మంచి బలపరాక్రమాలతో యక్ష కిందర కింపురుష గంధర్వాది అప్సరస దేవతా గణాలన్నిటినీ కూడా జయించేశాడు. ఇక అతనికి ముల్లోకాలే కాదు, ఎక్కడా తిరుగులేదు. ఈ చతుర్దశ భువనాల్లో అతనికి అడ్డు అదుపు లేదు. నువ్వు ఎక్కడికి పోయి దిక్కుబెట్టి మెరబెట్టుకొని ఆ యొక్క శుంభనిశుంభుల నుంచి నన్ను రక్షించు అంటే ఎవరు నీ మొర విని నిన్ను ఆశ్రయించే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు నా ప్రభువుని ఆశ్రయించి ఆయన్ని వివాహం చేసుకోవడం తప్ప నీకు వేరే మార్గమే లేదు. కాబట్టి నువ్వు వచ్చి మా ప్రభువుని వివాహం చేసుకోవాల్సిందే అని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే సరస్వతీ రూపంలో ఉన్న అమ్మవారు చాలా తెలివిగా లౌక్యంగా, అవును ఓ సుగ్రీవ, నీవు చెప్పిన మాటలు నేను కూడా విన్నాను, నిజమే. అటువంటి బలపరాక్రమంతుడే కదా ఏ స్త్రీ అయినా కోరుకునేది. అడ్డు అదుపు లేకుండా 3 లోకాల్లో ఉన్నటువంటి వాడు కదా కావాలి. మహాబలపరాక్రమం నేను కూడా విన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేనెంతో మహాసూర్యుడు వీరుడు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్సరాది గణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, యక్ష కిందరకి పురుషాదుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, దేవతల్లో కావచ్చు, అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్య అష్టదిక్పాలకులు కావచ్చు, అందరు వెళ్ళి పొలమని ఆ శుంభనిశుంభుడి శరణాలు పడి సేవకులుగా పడి ఉన్నారు. నిజమే నువ్వు చెప్పింది చాలా గొప్పది, నాకు కూడా అటువంటి భర్తే కావాలని కోరిక ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉందయ్యా. ఏమిటో చెప్పు. ఆ ఇబ్బంది ఏం, మా ప్రభువు కలివి కానీ ఏమి లేదు. నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు నా చిరుకెత్తలతో ఆడుతుండగా నేను అవలీలగా ఒక చిన్నపాటి రాక్షసుని సంహరించేశాను. నా బలపరాక్రమాలను చూసి మా చిలికెత్తలు అందరూ ఆశ్చర్యపోయారు.
ఆడుతూ ఆడుతూ వాడు ఏదో వచ్చి మా స్నేహితురాలు నాట పట్టిస్తుంటే ఆ రాక్షసుని సునాయాసంగా చంపేశాను. మరి నాకు అప్పుడు నా శక్తి మీద నాకు మంచి నమ్మకం వచ్చింది. కాబట్టి నాకు ఒక ప్రతిన చేసుకున్న చిన్న వయసులో ఏమని, నా స్నేహితురాలందరితో నన్ను యుద్ధంలో గెలిచిన వాడిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని. కాబట్టి ఇప్పుడు వెళ్ళి మీ యొక్క శుంభని శుంభులు మీ ప్రభువుకి నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి నిరాయుధురాలుగా చేసేసి నన్ను అస్త్రశస్త్రాలు లేకుండా చేసి నన్ను శరణు అనిపించి వివాహం చేసుకునేటువంటి శక్తి ఉంటే తప్పకుండా నాకు అంతకన్నా కావాల్సినే ఉందయ్యా, వెళ్ళి అలాగే చెప్పు అని. వెంటనే ఈ సుగ్రీవుడు వెళ్ళి, ప్రభు దూత అబద్ధం చెప్పకూడదంటారు కానీ ఆ సుందరాంగి మిడిసిపాటుని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీ ఎదుటి ఇటువంటి మాటలు చెప్పాలంటే నాకు బాధగా ఉంది కడుపులో, కానీ చెప్పక తప్పట్లేదు మహాప్రభు. ఆమె ఎంత గర్విష్ఠో, కానీ చాలా ప్రవేశం, సంగీతంలో మంచి ప్రవేశం ఉంది, మంచి అందగత్తే చాలా అద్భుతం అన్నీ ఉన్నాయి, కానీ ఆమె తన చిన్ననాటి ప్రతిన చేసిందట, తన ఎవరో ఒక రాక్షసుని చంపింది కాబట్టి నేను మహాశూరురాలిని అని అనుకుంటుంది. అప్పటికి నేను చెప్పి చూశాను, ఏం సుందరి నీకు పిచ్చెక్కిందా, నీకేమైనా తలకాయ జడిపోయిందా, నువ్వేదో ఒక పిచ్చిపాటి రాక్షసుని చంపుండొచ్చు కాక, కానీ మా ప్రభువుని జయించగలిగినంత గొప్పదానివా నువ్వు, కాబట్టి ఇటువంటి పిచ్చి ఆలోచన మానుకోని చెప్పినప్పటికీ, అంటే నీ ప్రభువు ఉత్త చావగానే దద్దమ్మా అనంతగా నన్ను అవమానపరిచినట్టుగా మాట్లాడటంతో కాదని నేను నేరుగా వచ్చేసాను ప్రభు ఇది సంగతి అని చెప్తాడు. అప్పుడు ఈ మాట విన్నటువంటి శుంభని శుంభులు ఇద్దరు అన్నారు, అరే ఈమె యుద్ధానికి పిలిచింది. అప్పుడు శుంభుడు అన్నాడు నిశుంభుడితో, నిశుంభ మనం ఇద్దరం వెళ్ళి యుద్ధం చేసి ఆమెను తెచ్చుకోవడమా, లేదా నువ్వు వెళ్ళి ముందు ఆమె యుద్ధంలో ఓడించి తీసుకొస్తావా, ఏదో తేల్చుకొని రా, లేదా ఏం చేద్దాం ఆలోచించు అన్నాడు. అప్పుడు నిశుంభుడు అన్నాడు, అన్నాడుతో శుంభరాసుడితో అన్నాడు, అన్నయ్య ఇంత చిన్న విషయానికి మనం వెళితే మనకి అసలు ఆ అమ్మాయి నథింగ్, మనం వెళ్ళడం ఏంటి యుద్ధానికి, మన దగ్గర ఉన్నటువంటి మహాబల పరాక్రమవంతులు చాలామంది ఉన్నారు, అందులో అత్యంత బలశాలి అయినటువంటి ధూమ్రలోచనుడిని పంపిద్దాం. ఈ ధూమ్రలోచనుడు వెళ్ళి ఆ యొక్క మహాసరస్వతిని, ఏవైతే ఆ సుందరాంగి మహాసరస్వతిగా సుందరాంగి, ఆ సుందరాంగిని గెలుచుకొచ్చి ప్రభువుకు కానుకగా ఇమ్మని చెప్పి చెప్దాం. అంటే రాజు మీద భక్తితో ఆమెను గెలుచుకొచ్చి మనకి ఇవ్వాలి అంతే. అంటే ఇప్పుడు మనకి భారతం చూసినప్పుడు భీష్ముడు యుద్ధంలో పెళ్లి చేసుకోనని ప్రతిని బట్టి ఉంటాడు, కానీ తన తమ్ముళ్ళకి పోయి బలవంతంగా అంబ అంబిక అంబేకాలను తీసుకొచ్చినట్టుగా తీసుకురావడం. కాబట్టి పంపించి ధూమ్రలోచనుడు అనగానే ధూమ్రలోచనుడు వెళ్తాడు, వెళ్ళి ఓ సుందరి నీతో యుద్ధం చేయాలంటే నాకు చేతి రాకుండా ఉంది, ఎందుకంటే కుసుమ సోమలంగా ఉన్నావు, అసలు నిన్ను చూస్తే నీ నాజూకైనటువంటి పాదాలు చూసినా, తామర తూళ్ళు లాంటి ఆ చేతులు చూసినా నువ్వు సుకుమారంగా కనపడుతున్నా, నీతో యుద్ధం ఏం చేస్తాను, పొరపాటున మా ప్రభువులు నన్ను పంపించారు కాబట్టి సరిపోయింది, ఎందుకంటే నన్ను పంపించారు, నేను వెనక ముందు ఆలోచించేవాడినని కాబట్టి నన్ను పంపించారు, అదే కనుక మాలో మహాముండి ఉన్నారు, మహా మూర్ఖులు ఉన్నారు, వాళ్ళని పంపించుంటే కుసుమ సుకుమార వనితమైనటువంటి నిన్ను జుట్టుబట్టుకొని ఈడ్చుకొని కనికరం లేకుండా తీసుకుపోయి మా ప్రభువులు తిరగడేస్తా, కాబట్టి యుద్ధం ఏంది నీకు పిచ్చి, మందు రథం ఎక్కువ మా ప్రభువు దగ్గర తీసుకెళ్తా అంటాడు. సరస్వతీదేవి నవ్వి, ఒరి పిచ్చివాడా నీకు మీ ప్రభువు అంత చావజొచ్చినవాడా, రోజుగా యుద్ధానికి నూరారా అంటే మధ్యలో నువ్వే ఉండాలి, నిన్ను పంపిస్తుంది పిచ్చివాడా, వెళ్ళు నువ్వు పోయి నీ ప్రభువుతో చెప్పంటే, కాదు మా ప్రభువుకి నిన్ను నేను యుద్ధంలో చనిపోయినా సరే నేను మా ప్రభువుకి నిన్ను కానుకగా సమర్పించాల్సిందే అని ఆ ధూమ్రలోచనుడు అమ్మవారితో విపరీతంగా యుద్ధం చేస్తాడు. అతని యొక్క శక్తి సామర్థ్యాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మహాసరస్వతి అమ్మవారు అతన్ని సంహరిస్తుంది ఆ ధూమ్రలోచన వధతో. ఆ సరస్వతీదేవి సంహారం చేసేసిన తర్వాత ఆమె మరొక అవతారం ఎత్తింది, అది మనకు ముందుగా వచ్చింది కాళిక అవతారం, చండముండాసురుల్ని చంపడం. ఈ కథని యాక్చువల్గా సరస్వతీ కథ ముందు జరిగింది, మనకి సవిస్తరంగా మూలానక్షత్రంలో సరస్వతీదేవికి ఆరాధన అవడం వెనుక మూలానక్షత్రానికి రాక్షసుడు అధిపతి కాబట్టి మన పెద్దవాళ్ళు ఆ రాక్షసుడు అధిపతి అయినటువంటి ఆ మూలానక్షత్రంలో సరస్వతీదేవికి పూజ చేస్తే రాక్షస గుణ ప్రవర్తి నశిస్తుంది, మనిషిలో జ్ఞానవృద్ధి కలుగుతుందని ఆ సరస్వతీ పూజని 5వ రోజున సరస్వతీ పూజని 7వ రోజు అంటే మనకి ఈ రోజుకి మార్చారు. యాక్చువల్గా ఇక్కడ చండీ అంటే 5వ రోజు అక్కడ అయిపోయిన తర్వాత ఈ చండముండలైనటువంటి ఇద్దరు రాక్షసులతో ఆ కాళికాదేవి రూపంలో ఆమె అక్కడ సంహరించాల్సింది చండముండల్ని, ఆ తర్వాత శుంభ నిశుంభుల్ని దుర్గాదేవి సంహరిస్తుంది,
దుర్గారూపంలో ఆమె శుంభ నిశుంభవదక రూపంగా అమ్మవారు ఉంటుంది. మరి మహా సరస్వతీదేవి అలంకారం, అమ్మవారి అవతారం వెనుక ఇంత వైశిష్ట్యం ఉంది. ఆ తర్వాత ఆమె శాంతస్వరూపిణైనటువంటి రూపంగా మారడంతో మనం శాంతవదనంలో మహతిని వాయిస్తున్న తల్లిని చూడగలం. కానీ యుద్ధంలో మహాసరస్వతి గద, ఖడ్గము, ముసలము, చామరము ఇటువంటివన్నీ ధరించి, ఆ యొక్క కట్వాంగము కూడా ధరించి అమ్మవారు ఆ దుమ్రలో వచ్చినటువంటి రాక్షసుని, అట్లాగే శుంభని శుంభుల్లో శుంభుణ్ణి చంపేసిన తర్వాత మిగతా చండముండులు అనేటువంటి రాక్షసుడు చండీదేవి చేత సంహరింపబడ్డారు. తర్వాత నిశుంభుడు, శుంభని శుంభుల్లో నిశుంభుడు చచ్చిపోతాడు. శుంభుడు అనేటువంటి వాడు, శుంభుడు యొక్క మిగతా సైన్యం దుర్గాదేవి చేతిలో చచ్చిపోతారు. రేపటి దినం మనం దుర్గాదేవి పూజలో ఆ కొరవ తెలుసుకోవచ్చు. ఓకే గురుగారు, ఇవాళ సరస్వతీదేవి యొక్క విశిష్టత గురించి తెలియజేశారు కాబట్టి ఆవిడకి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏ ఏ పూలతో ఆరాధించాలి తెలియజేస్తారా? సరస్వతీదేవికి మహాసరస్వతి రూపంగా తాల్చింది కాబట్టి ఎర్ర మందార పూలు, తెల్లటి మందార పూలు, విశేషంగా మాను సంపంగి పూలు. ఈ మాను సంపంగి పూలు అనేది చాలా కొద్ది మందికి తెలుస్తుంది. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి మాను సంపంగి చెట్టు తెలుస్తుంది. తెల్లగా ఇంతంత పొడవున పువ్వు వస్తుంది, మాను బాగా విస్తరించి బాగా పైదాకా వెళుతుంది. రాత్రిపూట ఆ చెట్టు కింద వెళుతూ ఉంటే రోడ్డు పక్కన నాటి ఉండేవాడు ఇది వరకు, ఒక ఆ వేళ వెళుతుంటే ఒక మంచి సుగంధభరితమైన వాసన వచ్చేది. ఒకనాడు మన పెద్దలు మనం వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన విశ్రాంతి కోసం పగటిపూట నిద్రిస్తున్న సమయంలో పగటిపూట నిద్రించినా మంచి సువాసన వచ్చేటట్టుగా మంచి నీడకి, రాత్రిపూట చక్కగా మంచి సువాసనాభరితమైన గాలి కావాలని ఏ చింత చెట్లో పిచ్చి చెట్లో పెంచలేదు. ఇటువంటి మంచి పుష్పాలంతో మంచిగా విరగ మాను సంపంగి, కదంబము, సంపంగి, దేవదారు ఇటువంటి చెట్లని, ఔషధీకృతమైన చెట్లను మన పక్కన రోడ్డు పక్కన పెంచారు. ఈ నవరాత్రుల సందర్భంగా మన యొక్క శ్రోతలు రెగ్యులర్గా మన ఛానల్ని చూసే వాళ్ళకి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నేను అనేక సార్లు నేను కూడా నాటుతూ ఉంటాను, మీరు కూడా ఒక విజ్ఞాపన, మీ జన్మదినం మీ యొక్క పుట్టినరోజు వస్తే వెళ్ళి ఏదో చేయడం కన్నా కాకుండా మీకు దగ్గరలో ఒక చెట్టుని నాటి పర్యావరణానికి, ప్రకృతికి కూడా మేలు చేసే పని తలపెట్టాలని నా కోరిక. ప్రత్యేకంగా ఇది మీకు నేను విన్నవించుకుంటున్నది. ఎన్ని చెట్లను నాటితే అంత గొప్పవాళ్ళు అవుతారు. నిన్ననే అమీర్ఖాన్ ఎవరో ఒక చిన్నపాటి ఛాలెంజ్ విసిరారు మొన్న, మనం ఈ ఒక గత 15 రోజుల కిందటో 10 రోజుల కిందటో ఆ ఛాలెంజ్ని స్వీకరించి బేగంపేట ఎయిర్పోర్ట్లో చెట్లు నాటారు. నేను కూడా ఆ ఛాలెంజ్ని స్వీకరించుకొని నాకు స్వీకరించుకొని ఒక 100 చెట్లను నాటడం జరిగింది. కాబట్టి చెట్టు నాటేసి వదిలేయడం కాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో సంప్రదించి, బాబు నాకు కలిగింది ఏదో ఇస్తాను, రోజు నీళ్లు పోయమని, కొన్ని రోజులు చెట్టు బతికించమని, ఎటు వర్షాలు పడతాయి బతికిపోతాయని వాళ్ళందరినీ కూడా వాళ్ళకి చెప్పుకొని ఒక విన్నపం చేయడం అనేది జరిగింది. కాబట్టి మీ వంతు భాగ్యంగా మీరు కూడా ఆ మహాసరస్వతి స్వరూపంగా మనం ఈరోజు చెప్పుకున్న కథలో ఉన్నట్టుగా మాను సంపంగి చెట్లని రోడ్డు పక్కన నాటడం ద్వారా మంచి ఆహ్లాదభరిత వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఈ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం దధ్యాన్నము, దధ్యన్నాసక్త హృదయం. ఈమెకి పెరుగన్నం చాలా ప్రీతి. ఆ పెరుగన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే మంచి శుభాన్ని పొందవచ్చు. బెల్లం పొంగలి ఎప్పుడు అమ్మవారికి ప్రీతే. చక్కెర అన్నం పరమాన్నం అని కూడా అంటారు, అది చాలా ప్రీతి. గురుగారు, మరి సరస్వతీదేవి విద్యలకి ఎలా గురువుగారు అధిపతి అయిందంటారు? ఈ సమయంలో అమ్మవారు అనేక విధాలుగా జ్ఞానబోధ చేసే సమయంలో చాలా నీతి వాక్యాలు చెప్పింది. చదువు అంటే ఏదో మనం పుస్తకాల్లో చదువుకునేటువంటి రసాయన శాస్త్రం, కెమికల్ శాస్త్రాలు కాదు. నిజమైన చదువు లోక జ్ఞానం. లోకం ఎలా ఉంటుంది, మనుషులతో ఎలా మసలాలి, ప్రేమగా ఎలా ఉండాలి, జీవజాలాన్ని జంతుజాలాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎలా ఉండాలి, గృహస్థ ధర్మాలు ఎలా ఉండాలని సరస్వతి ముఖంగా యజుర్వేదంలో ఉన్నటువంటి వేదంలో అమ్మవారి సరస్వతి అనువాకాల్లో ఉంటాయి. కాబట్టి అమ్మవారు ఈ సమయంలో అన్ని రకాల విద్యాతత్వాలని బోధించింది కాబట్టి విద్యాస్వరూపిణి. అందుకే యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థ నమస్తస్తై 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 నమో నమః అనేటువంటి ఒక చండీ స్తోత్రం కూడా ఉంటుంది. కాబట్టి విద్యారూపేణ ఆమె సాక్షాత్ మహాసరస్వతి విద్య, సకల విద్యలకు రూపం. కానీ మనకి నిజంగా విద్య రావాలంటే ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. ఏ విద్య కావాలి అంటే పారమార్థిక విద్యలు. మనం ఇప్పుడు చదువుకునే చదువులు, స్కూల్కి వెళ్ళి పిల్లవాడు బాగా చదవాలంటే ఈశ్వరుణ్ణే ఆరాధించాలి. అందుకే మీకు కావాలంటే చూడండి, అక్షరాభ్యాసం చేసేటప్పుడు
ఓం నమ శివాయ సిద్ధం నమ, ఓం నమ శివాయ సిద్ధం నమ, శివాయ గురవే నమ అని రాస్తారు తప్ప ఓం నమో సరస్వతి అని రారు. జ్ఞానానికి పరాకాష్ట అమ్మవారు అంటే నువ్వు ఇక్కడ శివుడి ద్వారా కొంత విద్యను సంపాదించిన తర్వాత ఆ జ్ఞాన చైతన్యానికి పరాకాష్ట అమ్మవారు అంటే జ్ఞానంతో బాగా పండిపోయిన వాళ్ళని అపర సరస్వతి స్వరూపంగాను సరస్వతి జ్ఞానపుత్రగాను పిలుస్తారు. ఆ సరస్వతి జ్ఞానం అభ్యే ముందు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలామంది సరస్వతి పూజనంగా పుస్తకాలు ఆ మూలా నక్షత్రం రోజు పుస్తకాలు పెన్నులు పెట్టి రాసుకుంటారు. అది కాదు చెయ్యాల్సింది. ఆనాడు ముందుగా ఈశ్వరుణ్ణి బాగా ఆరాధించి ఓ ఈశ్వర బాగా చదువు వచ్చేటట్టు చేయవయ్యా అని ఈ అమ్మవారి దగ్గర నాకు లౌకికంగా ఎలా ఎందుకంటే మనం చెప్పాం కదా అమ్మవారు చాలా లౌకికంగా మాట్లాడిందని. ఆ లౌకిక జ్ఞానం అట్లాగే తార్కికమైనటువంటి విద్యా జ్ఞానాలు తర్కశాస్త్రాలు ఎలా ఎట్ట మాట్లాడాలనేటువంటి విషయాలని ఆ అమ్మవారి ద్వారా కవిత్వ పటిమ మంచి కవిత్వంలో పటిమగా ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించాలి. కాబట్టి అటువంటి సరస్వతి అనుగ్రహం ఏదో పూర్వజన్మ సుకృతంతో నేను ఏదో స్టడీ చేసే జ్ఞానాన్ని కూడా తల్లే ప్రసాదించింది కాబట్టి మన ప్రేక్షకుల కోసం ఇన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఓకే గురుగారు, ఇవాళ సరస్వతీదేవి యొక్క విశిష్టత గురించి మాకు మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ సరస్వతి పూజ యొక్క విశిష్టత గురించి మనం గురుగారు మనకు తెలియజేశారు. మీరు కూడా ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలకి కృపకి పాత్రులవుతారని ఆశిస్తూ